తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో అనంతపురం రేంజ్ డిఐజీ ఆఫీసర్ మీడియా సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో అనంతపురం రేంజ్ డిఐజీ కాంతి రాణా టాటా మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు రోడ్ షోలో 5:30 కి ప్రారంభమై 7:45 కి ముగిసిందని తెలిపారు. సమావేశంలో ఎలాంటి సమస్యలు లేవన్నారు. చివర్లో ఇద్దరు కార్యకర్తలు తమకు రాళ్లు తగిలాయని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి పంపించామని తెలియజేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశామని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులను పరిశీలించిన ఆధారాలు లభించలేదు. తేదేపా నేతల ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు భద్రతా సిబ్బంది ఎస్ఎన్జీ కమాండోస్ ని విచారించాం. వాహన శ్రేణిని పరిశీలించాం. చంద్రబాబు బహిరంగ సభను అడ్డుకోవాలని రాళ్లదాడి చేసినట్లు ఆధారాలు లభించలేదన్నారు. పోలీసులపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఎన్నికలను సజావుగా నడిపించడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. పోలీసులను నిందించడం సబబు కాదు అన్నారు. ఫిర్యాదు చేసిన తేదేపా నాయకులను ఆధారాలను సమర్పించాలని కోరాం. సమాచారం ఇవ్వాలని చంద్రబాబుకి నోటీసులు ఇచ్చాం. ఆధారాలు ఇవ్వాలని చంద్రబాబుకి నోటీసులు ఇచ్చాం. విజువల్స్ ఏమున్నా ఉంటే సమర్పించాలని కోరాం. ఫిర్యాదు ఇచ్చినట్లు విచారణలో పరిస్థితులు కనిపించలేదు అని తెలిపారు. టీడీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్లో ఏముంది సార్? అంటే ఎవరిపైన సస్పెక్ట్ చేస్తున్నారా? నేతల పేర్లు ఏమైనా స్పెసిఫిక్గా నేమ్ చేశారు? వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో వాళ్ళ ప్రచార కార్యక్రమంలో కొన్ని కులకరాలు తీసుకురారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. సో ఎవరు ఇస్తారు ఏంటి అని నేను ఇచ్చారు. కాకపోతే ఇప్పటిదాకా మేము విచారించిన దాన్ని బట్టి, ఇప్పటిదాకా అవైలబుల్ ఎవిడెన్స్ బట్టి వాళ్ళు చెప్పిన దానికి యాక్చువల్గా గ్రౌండ్ మీద జరిగిన దానికి కొరాబెట్ అవ్వాలి సార్. ఇంతవరకు అయితే మాకు ఎటువంటి అకౌంట్స్ కానీ అదేవిధంగా దీనిపై ఫర్దర్గా ఎంక్వైరీస్ చేస్తున్నాం. బట్ వాళ్ళ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి అంటే అవి విచారణలో సహాయపడతాం. కానీ రూఫ్ టాప్స్ కూడా ఇవ్వడం జరిగింది, ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇతర యాక్సెస్ కంట్రోల్స్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఆయన సెక్యూరిటీ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకుంటున్నాం. కాకపోతే ఆయన ఈ సంఘటన తర్వాత పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం, దుష్ప్రచారం చేయడం, ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము ప్రతి పొలిటికల్ ప్రాసెస్లో క్యాంపెయినింగ్ కానీ తర్వాత డెమోక్రటిక్ ప్రాసెస్ని జాగ్రత్తగా నడిపించాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంటుంది. అది మేము చెక్ పరిచయం లేకుండా రాత్రిపోతున్నాము అని కాకుండా మేము ప్రయత్నిస్తున్నాము, మేము చేస్తున్నాము కూడా. సో మా మీద ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం, దుష్ప్రచారం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటిదాకా మేము పూర్తి స్థాయిలో బృందాలు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నాము. ఒకవేళ టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది కూడా ఇస్తే మేము దాన్ని కూడా పరిశీలిస్తాము. దోషులుగా ఎవరిని తీస్తే వాళ్ళకి తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ మేము 91 సిఆర్పిసి నోటీసులు వాళ్ళు చూడడం జరిగింది. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చంద్రబాబు నాయుడు కూడా ఒక 91 సిఆర్పిసి నోటీస్ ఇస్తాము. ఆయన నుంచి కూడా ఇన్ఫర్మేషన్ మనం తరగతి తీసుకుంటాం. తీసుకుని దానిపై చెప్పాలంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఎక్కడైతే ఆ ఫోన్స్ గురుగ్రామ్ పడ్డాయన్నారో అక్కడ కూడా మేము తీసుకెళ్ళాము. అక్కడ మేము ఐ విట్నెస్ అకౌంట్స్ అంటే దాదాపు ఒక 20 మంది దాకా ఐ విట్నెస్ ఇండిపెండెంట్ విట్నెస్ విచారించాం. దాంట్లో కొంతమంది టీడీపీ కార్యకర్తలు లోకల్ లీడర్స్గా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ లోకల్ సీసీటీవీ ఫుటేజ్ కానీ అదేవిధంగా మీడియా ఫుటేజ్ కానీ మొబైల్ ఫుటేజ్ కూడా విచారించాం. ఇక్కడ కూడా ఎవరన్నా దొంగలు వచ్చి ఈ సభకు ఆటంకం కలిగించడానికి రాళ్ళు చూశారు, స్టోన్ పెయింటింగ్ జరిగింది, అలజడి సృష్టించడానికి ప్రయత్నించారని ఇక్కడ కూడా మాకు ఇంతవరకు ఆధారం అయితే లభించలేదు. ఐ విట్నెస్ అకౌంట్స్లో కానివ్వండి, తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో కానివ్వండి, మీడియా ఛానల్ ఫుటేజ్ కానివ్వండి, ప్లస్ ఇతరత్ర మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్కడ కూడా కావాలంటే ఎవరైనా రాళ్ళు ఇసిరి ఆయన సభకు అండవాయి కలిగించడానికి ప్రయత్నించాలని ఎక్కడ కూడా మాకు లేదు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మీటింగ్ పూర్తిగా ఎటువంటి ఆటంకం యథావిధిగా అయింది. మీటింగ్ అయిన తర్వాతే ఒక కార్యకర్త వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత మా పోలీస్ కంప్లైంట్ కూడా జరిగింది. అంతేకాకుండా వారు ఇచ్చిన కంప్లైంట్లో వెహికల్స్ కాన్వాయ్, అదేవిధంగా
ప్రచార దాని కూడా రాదు తగిలి అని కంప్లైంట్ ఇచ్చారు నేను ఇమిడియట్లీ ఆ వెహికల్ స్టాల్ డ్రైవర్స్ ని అదే విధంగా ఆ సౌండ్ టెక్నీషియన్స్ ప్రచార దాని సౌండ్ టెక్నీషియన్స్ ని ఆ కాన్వాయ్ తాలూకా డ్రైవర్స్ ని విచారించు ఎస్పెషల్లీ ఆయన జెట్లెస్ స్కేల్ సెక్యూరిటీ ఉన్న సీర్మాన్ని వాళ్ళకి బ్యాక్అప్ ఎనర్జీ కమాండర్స్ బాగా విచారించాను అదేవిధంగా ఐఎస్డబ్ల్యూ నుంచి కూడా ఆయనకు ఒక మీఎస్పీ ర్యాంక్ అధికారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అప్రాక్సిమేట్ సెక్యూరిటీ టీమ్ కూడా ఉంటుంది వాళ్ళు కూడా విచారించాము వాళ్ళు కూడా ఎక్కడ ఎక్స్సీఎం గారికి లీడర్ ఆపోజిషన్ గారికి ఇబ్బంది కలిగింది కానీ ఏమైనా స్టోన్స్ వచ్చి వాళ్ళు డైరెక్షన్లో పడినట్టు కానీ వాళ్ళ వెహికల్స్ పడినట్టు కానీ ఇక్కడ డ్యామేజ్ అయినట్టు కూడా ఎక్కడ మాకు చెప్పలేదు వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా జరిగింది నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్ నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్ కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583